విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం పచ్చజెండా. ప్రతిఘటిస్తున్న కార్మిక సంఘాలు. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. ఉత్తరాంధ్ర ఉద్యమాల పురిటిగడ్డ, మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా పోరాటాల ద్వారా ప్రాణత్యాగ ఫలితంగా వేలాది మంది నిర్వాసితులు తమ ఇల్లు భూములు మరి ధారాదత్తం చేయడంతో ఈ కర్మాగారం ఆవిర్భవించింది. 25,000 ఎకరాలు, 60 గ్రామాలు, 16,500 మంది నిర్వాసితులు అయినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో 8,500 మంది పనిచేస్తున్న ఇంకా చాలా మంది ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారు. సుమారు కార్మికులు 36,000 మంది ఇటు పెర్మనెంట్ కార్మికులు కానీ కాంట్రాక్ట్ కార్మికులు కానీ పనిచేస్తున్నారు. వీరు కాకుండా వివిధ సెక్యూరిటీ సంస్థలు కానీ, బ్యాంకింగ్ కానీ, స్కూల్స్ కానీ లక్షలాది మంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి ఉన్నారు. అటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఒక దురుద్దేశపూర్వకంగా ప్రగతి బాటలో పయనిస్తున్నారు, లాభాల బాటలో పయనిస్తున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పాలని దురుద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ని తాకట్టు పెట్టాలని, ఆంధ్రప్రదేశ్ తెలుగు వారిని కించపరచాలని ఒక దురుద్దేశంతో తెలుగు జాతికి ఆత్మగౌరవం దెబ్బకొట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేటీకరించడానికి గతంలో పోరాటాలు సైన్ చేశాం, ఆ ప్రభుత్వాలన్నీ కూడా 1% కూడా ప్రైవేటీకి కాపాడుకోగలిగాం. కానీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం మోడీ గారి నేతృత్వంలో అసలు ఏమాత్రం కూడా భారతదేశం గౌరవించని కానీ సార్వభౌమత కానీ భారతదేశ సంపదను కూడా ఏమాత్రం దృష్టిలో పెట్టుకోకుండా, ఆర్థిక ప్రగతిని కూడా దృష్టిలో పెట్టుకోకుండా కేవలం పెట్టుబడిదారు వర్గాలకి ఊడిగించాలని దురుద్దేశంతో ఆంధ్రప్రదేశ్ నట్టేడు ముంచాలని ఈ కార్యక్రమం చేపట్టారు. ఖచ్చితంగా ఆ యొక్క ప్రకటన సవరించుకోవాలా. విశాఖ స్టీల్ ప్లాంట్ ని గత నెల 27వ తారీఖున కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ గారు, ఏదైతే కేంద్ర కేబినెట్ ఏదైతే ఉన్నదో వారు తీసుకున్నటువంటి నిర్ణయం విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయాలనే నిర్ణయాన్ని విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ మామూలుగా అయితే రాలేదు, అనేక వేల మంది త్యాగపూరితంగా ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నంలోనే నిర్మించాలని ఆనాటి ప్రధానమంత్రి అయినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారి మీద పెద్ద ఒత్తిడి తీసుకురావడం ద్వారా పెద్ద ఆంధ్రలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పెద్ద ఉద్యమం, ప్రజా ఉద్యమం తీసుకురావడం ద్వారా మాత్రమే ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఇక్కడ ఏర్పాటైంది. దానికి 26,000 ఎకరాలని కర్షకుల నుండి తీసుకొని ఈ మొట్టమొదట షీషోర్ ఎస్టాబ్లిష్మెంట్ స్టీల్ ప్లాంట్ అనేది విశాఖపట్నంలో దేశంలోనే ఒక సోఫిస్టికేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మించుకోవడం జరిగింది. తద్వారా ఉపాధి అవకాశాలు, వేలాది మంది ఉపాధి అవకాశాలు, అనుబంధంగా అనేక లక్షల మంది ప్రజలు దీని మీద జీవిస్తున్నారు. ఈవేళ విశాఖ అభివృద్ధికి విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక మచ్చు తునక. అటువంటి ఫ్యాక్టరీని ఈవేళ గుజరాతీ వ్యక్తులకి కట్టబెట్టడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానాన్ని తీవ్రంగా కార్మిక వర్గం, విశాఖపట్నంలో కార్మిక వర్గం వ్యతిరేకిస్తుంది. దీన్ని డిఐటి కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఎవరైతే మా పార్లమెంటు సభ్యులు ఉన్నారో ఈవేళ పార్లమెంట్ లో కూడా దీన్ని ప్రస్తావించి దీన్ని పబ్లిక్ రంగ సంస్థల్లోనే కొనసాగాలని స్టీల్ ప్లాంట్ ని డిఐటి డిమాండ్ చేస్తుంది. అలాగే ప్రజా ఉద్యమంగా దీన్ని నిర్మించాలని ఆంధ్ర రాష్ట్రంలో కార్మిక సంఘాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రాణ త్యాగానికైనా సిద్ధపడి విశాఖ స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవడానికి కార్మికులు ప్రజలు సిద్ధంగా ఉన్నారే ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ ఉద్యమాన్ని మీడియా ప్రభుత్వం కూడా, మీడియా కూడా మరి దీన్ని ప్రసారం చేసి ఈ విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని సందర్భంగా మనం చేస్తూ, మరి ఇంత మరి పోరాటాల ద్వారా ఏర్పడినటువంటి విశాఖ ఉక్కుని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ ప్రజానీకం మీద, ఈ ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధుల మీద కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, దీన్ని రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని డిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్రంలో మోడీ ప్రభుత్వం దేశ ఉక్కు దిగ్గజమైనటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని తన అనువైనటువంటి అదాని అంబానీ వంటి కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే దానికోసం కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నారు. ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక చర్య, దేశద్రోహ చర్య. ఈ చర్యను వెంటనే వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. విశాఖ ఉక్కు ఆంధ్రులొక్క నినాదంతో విశాఖపట్నం ప్రజానీకం, ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అనేక త్యాగాలు చేసి 32 మంది ప్రాణత్యాగం చేసి వందలాది మంది లాటి
పార్టీ దెబ్బలు తిని జైలుకెళ్లి చిత్రహింస సమీపించి కోర్టు చుట్టూ తిరిగి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సాధించుకున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏర్పాటైన తర్వాత 32,000 మందికి ఇప్పటికీ ప్రత్యక్షంగా పర్మనెంట్ ఎంప్లాయిస్ కి కాంట్రాక్ట్ కార్మికులకి ఉపాధి దొరుకుతుంది. ఇప్పటికీ కొన్ని వేల మంది వందల మంది నిర్వాసితులు ఉపాధి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రత్యక్షంగా 32,000 మందికి అయితే పరోక్షంగా 100,000 మంది ఉపాధి కల్పిస్తూ ఉంది. విశాఖపట్నం ఉక్కు నగరంగా అభివృద్ధి కావడానికి కారణం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, ఉత్తరాది అభివృద్ధి కావడానికి కారణం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కీలకంగా ఉంది. ఇటువంటి బంగారు పోతాడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని కార్పొరేట్స్ ఎమ్మెల్యేల కోసం మోడీ ప్రభుత్వం పూనుకోవడం దుర్మార్గం విషయం. అసలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏర్పాట్లు మోడీ ప్రభుత్వానికి కానీ బీజేపీకి కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఎటువంటి పాత్ర ఉందా అని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎటువంటి పాత్ర మీద లేదు, ఇటువంటి పాత్ర లేదు. మీరు ఈరోజు ఎటువంటి ఏ విధంగా మీరు ప్రయోజనం చేస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వాటే చెప్పదలుచుకున్నాం. విశాఖ ఉక్కు ఆంధ్ర ఒక్క నేతలతో ఆ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం ఉద్యమం జరిగింది. ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో రక్షించుకునే కోసం అమ్మే దేవుడ్రా కొనే దేవుడ్రా అని చెప్పి నినాదంతో ముందుకెళ్తున్నాం. ఈ రోజు విశాఖపట్నం సిఐటి ఇతర కార్మిక సంఘాలు ప్రజానీకం పెద్ద ఎత్తున ఉద్యోగ భాగస్వాములు కాబోతూ ఉన్నారు. వాళ్ళందరి భాగస్వామ్యం చేసే కార్యక్రమం చేయబోతూ ఉన్నాం. ఇక్కడ ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు అత్యంత ఉత్సాహంగా పట్టుదలగా ప్రత్యేక యువత కూడా ప్రతి ఒక్కరు పాల్గొని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో పరిశీలించుకునే కోసం ఈ రోజు విశాఖపట్నం జీవంసి కార్యకర్త పెద్ద ఆందోళన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దీనికి ఈ రోజు అనేక మంది ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చి సంగీమంతులు చేసి కార్యక్రమం చేశారు. మేము ఒకటే చెప్పొచ్చుకున్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేయాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దొరికొస్తే ప్రైవేటీకరణ దొరికొస్తే కబర్దారు సంగతి చూస్తామని చెప్పే విధంగా రాష్ట్రంలో శాసనసభలో తీర్మానం చేయాలి. అంతేకాదు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం కానివ్వండి, జనసేన కానివ్వండి, ఈ పార్టీలు కూడా ఖచ్చితంగా ఈ వేడుక జరిగిన వాళ్ళ అధ్యక్షులు ఎవరుతున్నారు, కేంద్ర నాయకులు ఎవరుతున్నారు, వారి రంగంలో దించి కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు తీసుకొచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విధంగా చేపట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఆ విధంగా చేయడం ద్వారా మొత్తం ప్రజానీకరణ భాగస్వామ్యం చేయడం ద్వారా ఉద్యమాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. విశాఖపట్నం ప్రజానీకానికి ఉత్తరాది ప్రజానీకానికి మీద విజ్ఞప్తి చేసేది ఆ రోజు విశాఖపట్నం సాధించుకున్నాం, స్టీల్ ప్లాంట్ సాధించుకున్నాం కాబట్టి లక్షలాది మంది వేలాది ఉద్యోగాలు వచ్చాయి. విశాఖపట్నం పరిరక్షణ కోసం అటువంటి ఉద్యమం జరగాలి కాబట్టి కార్మిక సంఘాలతో పాటు ప్రజలు కూడా ఉద్యోగంలో భాగస్వామ్యమై విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా మనం కూరుకోవాలి. మోడీ ప్రభుత్వం కానీ ప్రైవేటీకరణ నిర్ణయం లేకపోతే ఖచ్చితంగా విశాఖపట్నం ప్రజానీకం ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం నీ ప్రభుత్వానికి కోరిక కడతారని చెప్పని మీ ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మాలని చెప్పేసి కేంద్రంలో ప్రభుత్వం కేబినెట్ లో నిర్ణయం చేసింది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య, దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 32 మంది ప్రాణ త్యాగాలతో ఆ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో పోరాటం చేసి సాధించినటువంటి ఈ విశాఖ ఉక్కుని ఈ రోజు ప్రైవేటీకరణ చేస్తే ఆంధ్ర ప్రధానేకం చూస్తూ ఊరుకోరని చెప్పేసి మోడీ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం అటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ రోజు తన వైఖరి ఏంటనే తెలియజేయాలి, ఈ రోజు అసెంబ్లీలో తీర్మానం చేయాలి. అలాగే విపక్షమైనటువంటి చంద్రబాబు నాయుడు తన వైఖరి ఏంటనేది కూడా స్పష్టం చేయాలి. అలాగే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు స్టీల్ ప్లాంట్ కోసం తన వైఖరి ఏంటనేది కూడా స్పష్టం చేయాల్సిన అవసరం అనేది ఉంది. అలాగే స్థానిక ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈరోజు ఈ ఉద్యమం వెనక ఉంటారా, విదాజీగా పనిచేస్తారా లేదనేది కూడా తేడాల్సిన అవసరమైనది ఉంది. ఈరోజు వేదిక మీదకి వచ్చేసి ఉపన్యాసాలు ఇచ్చారు, దీంతో సరిపోదండి. ఆచరణలో వీళ్ళందరూ కూడా పక్కాగా ఈ స్టీల్ ప్లాంట్ కోసం నిజాయితీగా పనిచేయాలి. రేపు పార్లమెంట్ లో కూడా ఈ స్టీల్ ప్లాంట్ కోసం ఎంపీలందరూ కూడా గళమెత్తాలి. ఆ రకంగా మొత్తం అన్ని రాజకీయ పార్టీలు కూడా ఐక్యంగా పనిచేసినప్పుడు మాత్రమే ఈ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం అనేది జరుగుతుంది. ఈరోజు స్టీల్ ప్లాంట్ లో 32,000 మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. దీని మీద ఆధారపడి 2,00,000 కుటుంబాలు ఈ రోజు బతుకుతూ ఉన్నాయి. కాబట్టి ఇంతటి విశాలమైనటువంటి ఈ స్టీల్ ప్లాంట్ ని కారు చౌక్ అమ్మాలని చెప్పి ప్రయత్నం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టీల్ కార్మిక వర్గం కానీ ఈ రాష్ట్ర ప్రధానకం కానీ విశాఖ ప్రధానకం కానీ చూస్తూ ఊరుకోరని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు సంవత్సరానికి మొత్తం గత ఈ స్టీల్ ప్లాంట్ ప్రారంభం నుండి ఇప్పటి వరకు 32,000 కోట్ల రూపాయలు ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఈ స్టీల్ కార్మికులు ఇచ్చారు. అటువంటి బంగారు బాతుగుడ్డి లాంటి ఈ స్టీల్ ప్లాంట్ ని కారు చౌకగా అమ్మాలని చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా విశాఖ ప్రధానకం కూడా చూస్తూ ఊరుకోరని చెప్పేసి తెలియ
చేస్తున్నాం మిత్రులారు. విశాఖ స్టీల్ ప్లాంట్ 30,000 మంది పైగా ఉపాధి కల్పిస్తున్నటువంటి పరిశ్రమ, విశాఖలో ఉన్నటువంటి మిగిలిన ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటిలో ఉపాధి తగ్గిపోయింది. ఒకప్పుడు 20,000 మంది ఉన్నది, ఈరోజు పోర్టులో కేవలం 4,000 మంది ఉన్నారు. 7,500 మంది పనిచేసిన షిప్ యార్డ్లో ఇప్పుడు కేవలం 1,500 మంది మాత్రమే ఉన్నారు. కానీ ఒక్క స్టీల్ ప్లాంట్ మాత్రమే ఉపాధి అనేటువంటి తక్కువ లేకుండా ఆనాడు నుంచి ఈరోజు వరకు కూడా 15,000 మంది పర్మనెంట్ ఉద్యోగులు, 15,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు, 5,000 మంది ఆఫీసర్లు నిరంతరం కూడా పనిచేయబట్టి అత్యంత నాణ్యమైనటువంటి ఉక్కుని ఉత్పత్తి చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్కి 50,000 కోట్ల రూపాయలు రాష్ట్రాలకి కేంద్రాలకి కూడా పన్నుల రూపంలో చెల్లించింది. ఇది బంగారు బాతు లాంటి పరిశ్రమ, అలాంటి దాన్ని ఈరోజు ప్రైవేటు వాడి కట్టబెట్టడం అనేది ద్రోహం తప్ప ఇంకోటి కాదు. ప్రైవేటు వాళ్ళు హిందుస్థాన్ జింక్లో 3,000 మందికి పైగా పనిచేసేటువంటి పర్మనెంట్ ఉద్యోగుల పరిశ్రమని మూసేయడం అనేటువంటి జరిగింది, రోడ్డు మీద పడ్డారు. అలాగే ఎల్జీ పాలిమర్స్, ఈ 2 ప్రైవేట్ కంపెనీలు మనం చూస్తూ ఉన్నాం. అందుకని ప్రైవేటు వల్ల ప్రజానీకానికి ఏ రకంగా కూడా మేలు జరగదు, ప్రజలకి అన్యాయం జరుగుతుంది. అందుకని ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవడం అనేది ఈరోజు మన కర్తవ్యంగా, విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవడానికి రాష్ట్రంలో ఎటువంటి ఉద్యమాన్నైనా తీసుకు ప్రజలు ఉవ్వెత్తున కదిలి ఈ స్టీల్ ప్లాంట్ని రక్షించుకోవడానికి ముందుకు రావాలని కోరుతున్నాం. ఆనాడు విశాఖ స్టీల్ ప్లాంట్ని పోట్లాడి ఎలాగైతే సాధించుకున్నామో ఈరోజు మళ్ళీ దాన్ని రక్షించుకోవడానికి ఎంత పోరాటానికైనా ప్రజలు సిద్ధం కావాలని కోరుతున్నాం. ఈరోజు ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం అనేది ఇది చాలా దుర్మార్గం. మరి అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అన్నటువంటి నినాదానంతో ఆ రోజు ఎంతో మరి పోరాటాలు చేసి ఈ కంపెనీ విశాఖపట్నం గాజువాక ప్రాంతంలో పెట్టాలన్నటువంటి ఒక ప్రయత్నాన్ని ఆ రోజు చేయడం జరిగింది. మరి అప్పట్లో 24,000 ఎకరాలు ఏదైతే అక్కడ ఉన్నటువంటి గాజువాక ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు స్వచ్ఛందంగా వచ్చి మా బిడ్డలకి ఉద్యోగాలు కల్పిస్తుంది, ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వస్తే అన్నటువంటి ఆలోచనతో ఆ రోజు 24,000 ఎకరాలు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కనీసం సుమారు 40,000 మంది మరి ఉద్యోగస్తులు పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ ప్రైవేటీకరణ చేయడం వల్ల ఆ 40,000 మంది కుటుంబాలు రోడ్డును పడిపోయినటువంటి పరిస్థితి, అంతేకాకుండా 100,000 మంది దాని మీద బతుకుతున్నటువంటి పరిస్థితి, ఈ ఉద్యోగస్తులు కాకుండా ప్రైవేట్లో ఉన్నటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. ఈరోజు మరి ఇది మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఇది చాలా బాధాకరం. ఎందుకంటే ఇది ఏడాదికి కనీసం 7.3 మిలియన్ టన్నులు ఉత్పత్తి జరుగుతున్నటువంటి ఈ కారాగారాన్ని ఏదైతే మరి విదేశీయులకు అమ్మడం అనేది ఇది చాలా మరి శోచనీయం. దీని మీద ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పి మరి తెలుగుదేశం పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ, ఏదైతే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కారాగారాన్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మరి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు మాట్లాడకపోవడం అనేది చాలా మరి అనుమానించవలసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నం అని ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు ఇంత మరి ఉద్యమం జరుగుతున్నప్పటికీ కూడా స్టీల్ ప్లాంట్ అనౌన్స్ కేంద్రం ప్రభుత్వం అనౌన్స్ చేసినప్పటికీ కూడా ఇంతవరకు కూడా ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడకపోవడం, ఆయన స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆయన ఏమనుకుంటా ఉన్నాడో దీని మీద ఉన్నటువంటి స్టాండ్ ఏటో అనేది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి. మరి ఇప్పటివరకు 22 మంది ఎంపీలు మీరు ఉన్నారు, మరి ప్రత్యేక హోదా గురించి నరేంద్ర మోడీ గారు మెడలు ఉంచుతానన్నటువంటి మీరు మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం మీ ఎంపీలని రాజీనామా చేయిస్తారా? తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది, మా 3 ఎంపీలని కూడా మేము రాజీనామా చేయిస్తాం. మీ 22 మంది ఎంపీలని కూడా రాజీనామా చేయించి పోరాటానికి దిగి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారిని గట్టిగా మాట్లాడాలి. మీరు మాట్లాడకపోతే మీ కేసుల తాలూకా లాలూచి ఉందనే చెప్పి ప్రజలు అనుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు అంటే ఇంకొక సందేహం ఉంది మాకు, ఈరోజు ఏదైతే కార్తీక వనం కానీ బే పార్క్ కానీ మీరు ఏ విధంగా లాక్కున్నారో, ఈరోజు స్టీల్ ప్లాంట్ కూడా మీ ఉన్నటువంటి భాగంలో అందులో ఉన్నటువంటి భాగమే, మీరే ఈ స్టీల్ ప్లాంట్ని కూడా కొనుక్కున్నటువంటి మరి మాటలు కూడా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మీరు ముందుకొచ్చి ప్రెస్ ముందుకొచ్చి మాట్లాడి నరేంద్ర మోడీ గారిని ఖచ్చితంగా నిలదీయవలసినటువంటి అవసరం ఉంది. లేదు అంటే జగన్మోహన్ రెడ్డి ఇందులో నాటకాలు ఆడుతున్నటువంటి పరిస్థితి అని ప్రజలు గమనిస్తారు. ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రి మాట్లాడాలని మనవి చేస్తా ఉన్నాం. మరి ఏదైతే విశాఖ ఉక్కు ఆంధ్రలో ఒక్కని 32 మంది ప్రాణత్యాగ ఫలితంగానే ఇవాళ విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారం నిర్మాణం అనేది జరిగింది. ఆ విశాఖ ఉక్కు కర్మాగారం నిర్మాణానికి 16,500 మంది రైతులు త్యాగం చేయడం, 26 ఎకరాల ల్యాండ్ విశాఖ ఉక్కు కర్మాగారానికి ఇవ్వడం, ఏదైతే 16,500 మంది నిర్వాసితులు అందులో
8000 మందికి ఇవాళ ఉపాధి అవకాశాలు కల్పించడం అనేది జరిగింది. ఇంకా 8500 మంది పైచేలకు నిరుసతులు ఇంకా నిరుద్యోగులుగానే మిగిలిపోవడం అనేది ఒక సమస్యగా ఉండిపోయింది. విశాఖ ఉక్కు కర్మాగారం 1971 జనవరి 20న శ్రీమతి ఇందిరాగాంధీ శంకుస్థాపన చేయడము ఆ నాటి నుండి ఈనాటి వరకు కూడా సుమారు 50 సంవత్సరాల కాలక్రిస్తం అయినప్పుడు కూడా నిరుసతులకు ఈ రోజు కూడా ఉపాధి అవకాశాలు కల్పించలేనటువంటి పరిస్థితి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు కూడా నెరవేర్చలేదు. మరి దానిలో భాగంగానే విశాఖ ఉక్కు కర్మాగారానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం 4,750 కోట్ల రూపాయలు మాత్రమే 1971లో నిధులు ఇవ్వడం అనేది జరిగింది. ఆ 4,750 కోట్ల రూపాయల తర్వాత ఈరోజు వరకు కూడా ఏ విధమైనటువంటి ఆర్థిక సహాయం ప్రభుత్వాలు చేయలేదు. కార్మికులు అనేకమైనటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొని బిఎఫ్ఐఆర్ పరిధి నుండి అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొని లాభాల బాటలో కార్మికులు కష్టపడి శ్రమించి 12,500 కోట్ల రూపాయలతో ఈరోజు 7.3 మిలియన్ టన్స్ ఎక్స్పెన్షన్కి వెళ్ళి నిర్మించుకోవడం అనేది జరిగింది. మరి దానిలో భాగంగానే ప్రభుత్వానికి అనేక 50,000 కోట్ల రూపాయలు వివిధ పన్నుల రూపాయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చెల్లించడం అనేది జరిగింది. మరి ఈరోజు ఏదైతే విశాఖ ఉక్కు కర్మాగారానికి 50 సంవత్సరాల కాలం అయినప్పటికి కూడా అనేకమైనటువంటి ప్రభుత్వాలు మారినప్పటికి కూడా విశాఖపట్నం ఉక్కుకి సొంత గొన్నులు లేకపోవడం అనేటువంటి ప్రధానమైనటువంటి సమస్య. ఏదైతే దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రైవేట్ రంగ సంస్థలకు సొంత గొన్నులు కేటాయిస్తున్నారు తప్ప ఈ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి 4,750 రూపాయలు పెట్టుబడి పెట్టినటువంటి సంస్థకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజు కూడా గనులు కేటాయించినటువంటి పరిస్థితిలో ఉన్నది. అయినప్పుడు కూడా విశాఖ ఏదైతే ముడి సరుకులు ఉన్నాయో ఉక్కు తయారు చేయడానికి అధిక ధరలకు అయినప్పుడు కూడా విశాఖ ఉక్కు యాజమాన్యం కానీ కార్మికులు కానీ సంపత్తుతో కొనుక్కొని ఈరోజు ప్లాంట్ నడిపించుకున్నటువంటి పరిస్థితి. అనేక మార్లు ఉద్యమాలు చేశాం, అనేక మార్లు బ్లడ్ డొనేషన్ క్యాంప్ అని చెప్పి పెద్ద రెడ్ మార్ట్ అనేకమైనటువంటి ఉద్యమాల ద్వారా ప్రభుత్వాలకి నిరసన తెలియజేసినప్పుడు కూడా ఈరోజు కూడా సొంత గనులు లేవు. మరి ఇప్పుడే మరి బీజేపీ ప్రభుత్వం 25వ తారీఖున కేబినెట్లో దీన్ని 100% కూడా అమ్మేస్తాం ప్రైవేటు వ్యక్తులకి అని చెప్పి కేబినెట్లో ఆమోదం తెలపడం, మరి గతంలో కూడా పోస్కోకి జాయింట్ వెంచర్ అనేటువంటి పేరుతో 1,450 ఎకరాలు ఆలకి ఇవ్వాలనేటువంటి దాని మీద కూడా అనేక ఉద్యమాలు కూడా అమరావతి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వానికి, ఢిల్లీ వెళ్ళి కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియడం అనేది జరిగింది ఆల్ యూనియన్ ఆధ్వర్యంలో. మరి దానిలో భాగంగానే ఈరోజు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని విశాఖ ఉక్కు ఆంధ్రలో అన్నటువంటి మరొక పోరాటంతో ఇవాళ ఉక్కుని కాపాడుకునే పరిస్థితుల్లో ఇవాళ అఖిల పక్ష కార్మిక సంఘాలన్నీ కూడా గత 25వ తారీఖు నుండి అనేక పోరాటాల్లో భాగమే ఇవాళ విశాఖ కలెక్టరేట్ ఈ యొక్క గాంధీ విగ్రహ నిరసన కార్యక్రమాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా సరే ఈ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్సీ కానీ ఈ ప్రభుత్వ రంగ సంస్థలోనే కొనసాగలించాలి, విశాఖ ఉక్కు పోరాట ఫలితంగానే వచ్చిందని చెప్పి మీ యొక్క నాది నాయకత్వాన్ని మెల్లొంచి ఏదైతే కేబినెట్లో ఆమోదమైనటువంటి దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి మేము ఒక జాతీయ కార్మిక సంఘంగా హెచ్ఎంఎస్ తరఫున స్టీల్ అఖిల పక్ష కార్మిక సంఘాల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. విశాఖ ఉక్కు ఆందులకు నినాదంతో ఉద్యమాలతో వచ్చిన స్టీల్ ప్లాంట్ ఇది, ఎవరో దయాభిక్ష మీద వచ్చిన ప్లాంట్ కాదు. అటువంటి ప్లాంట్ని ఈరోజు బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం సాజిక్ స్పేల్తో గుండుగొత్తుగా అదానీ కంబాలకి అప్పచెప్పాలని చూస్తున్నారు. ఈ స్టీల్ ప్లాంట్ కోసం 32 మంది ప్రాణత్యాగాలు చేస్తే ఈ స్టీల్ ప్లాంట్ వచ్చింది, 67 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామా చేస్తే ఈ ప్లాంట్ వచ్చింది, అలాగే కొన్ని వేల మంది నిర్వాసితులు ఏదైతే 64 గ్రామాలు 22,000 ఎకరాల భూమిని త్యాగం చేస్తే ఈ ప్లాంట్ వచ్చింది, ఈ ప్లాంట్ కట్టిన సందర్భంలో సుమారు 250 మంది చనిపోతే ఈ ప్లాంట్ వచ్చింది, ఇంతమంది బలిదానంతో వచ్చిన ప్లాంట్ని ఏమీ కాకుండా దేశభక్తి పేరుతో ఈ బీజేపీ ప్రభుత్వం అమ్మాలని చూస్తుంది, ఇదే నా దేశభక్తి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ స్టీల్ ప్లాంట్ని అమ్మాలని చూస్తే ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉన్న బీజేపీ నాయకులందరికీ కూడా గట్టిగా బుద్ధి చెప్తామని చెప్పేసి హత్య చేస్తా ఉన్నాం. రిలయన్స్కి అదానీ అంబానీలకి 1,000 కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తుంది, ఈ స్టీల్ ప్లాంట్కి 1 పైసా రాయితీ కూడా ఇవ్వలేదు. ఈ ప్లాంట్కి ప్రభుత్వం మొత్తం ఈ 40 ఏళ్ల కాలంలో పెట్టిన పెట్టుబడి 5,000 కోట్లు మాత్రమే, కానీ ఈ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వానికి 32,000 కోట్లు ఇచ్చింది, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి 10,000 కోట్ల రూపాయలు చెప్పిన ట్యాక్స్ రూపంలో వివిధ రూపాల్లో
కేంద్ర ప్రభుత్వం మేము ఇచ్చాం. అటువంటి ప్లాంట్ని ప్రైవేట్ పాలన చేసి ఎవరికి దారిపోయాలని చూస్తే ఖచ్చితంగా బీజేపీని ఈ ప్రాంతంలో గట్టి బుద్ధి చెప్తామని చెప్పేసి స్టీల్ ప్లాంట్గా మేము ఎత్తి తెలియజేస్తా ఉన్నాం. ఈ దేశం మొత్తంలో రాజధాని లేని ఒక రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ మాత్రమే. దీనికి కారణం ఏంటంటే మనకి ఇక్కడ మనకి చిత్తశుద్ధి లేదు, మన డెవలప్ చేసుకోవాలని మన వాళ్ళకి లేదు. అక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా తెలుగు వాళ్ళు ఇలాగే ఇంత బలహీనం అని చెప్పి ఇంకా మనల్ని బలహీనపరచడానికే కేంద్రం చూస్తూ ఉంది. బడ్జెట్లో కూడా మనకి ఎలాంటి నిధులు ఇవ్వకుండా మొత్తం 4 రాష్ట్రాలకి నిధులన్నీ కేటాయించి దేశానికే నష్టం చేయడానికి చూస్తుంది. మన రాష్ట్రానికి రావాల్సిన పోలవరం కానీ, రాజధాని కానీ, రాయలసీమ స్టీల్ ప్లాంట్ కానీ, వెనకబడిన జిల్లాల అభివృద్ధి ప్యాకేజ్ కానీ, ప్రత్యేక ప్యాకేజ్ కానీ ఇలాంటివి ఏమీ ఇవ్వకుండా ఉన్న స్టీల్ ప్లాంట్ని ఇక్కడ మనకి ఒకే ఒక స్టీల్ ప్లాంట్, ఇంత పెద్ద స్టీల్ ప్రభుత్వ రంగ సంస్థ ఒక్కటే ఉంది. 100,000 మందికి పైగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఇంకా 100,000 మంది ఈ స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి జీవిస్తున్నారు. అలా ఈ డెవలప్మెంట్లో భాగమైపోయింది ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్లో. ఈ స్టీల్ ప్లాంట్ ప్రత్యేకమైన భాగం ఉంది. అలాంటి స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ చేయడానికి ప్రభుత్వం పూనుకుంటుంది. తెలుగు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చూస్తూ ఊరుకుంటారని చెప్పి అనుకుంటే అది పొరపాటు అవుతుంది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఇది ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోరని చెప్పి తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఉద్యమంతో సాధించుకున్న స్టీల్ ప్లాంట్ని మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో చేజారనీయకుండా మేము కాపాడుకుంటామని తెలియజేస్తూ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 30 మంది యువకుల ఆత్మ బలిదానంతో ఏర్పడింది కర్మాగారం. మరియు స్వర్గీయ చెన్నెడి విశ్వనాథ్ గారి నాయకత్వంలో, స్వర్గీయ టీఎంత గారి నాయకత్వంలో విశాఖ ఉక్కు ఆంధ్రలో అక్కనే నినాదంతో యావత్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆ రోజు కట్టుబడి ఉంది. తెలంగాణ ఇవన్నీ కలిపి ఆ రోజు పోరాటం జరిగింది. ఆనాటి కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పోరాటానికి తలవగ్గి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సముద్రం ఒడ్డున మరి నిర్మాణం చేయడానికి సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ని ఆ రోజు స్వర్గీయ దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు దానికి ఒప్పుకున్నారు. నాటి నుంచి నేటి వరకు కూడా ఈ కర్మాగారానికి ఎన్నో బాలరిష్టలు వచ్చాయి. మధ్యలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కొన్ని తాలూక వెనుక నుంచి వేసిన తర్వాత జరిగిన తాలూక పరిణామాల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్వయంగానే అభివృద్ధి చెంది కేవలం ఆనాటి కేంద్ర ప్రభుత్వాలు ఎవరు పరిపాలన ఉన్నా దాదాపు 5,000 కోట్ల రూపాయలు మాత్రం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పెట్టుబడి పెట్టారు. కానీ యొక్క 40 సంవత్సరాల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి ద్వారా మరి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందినట్టు దాదాపు 30 నుంచి 50 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు, రెగ్యులర్ ఎంప్లాయీస్, మరి వారి కుటుంబ సభ్యులు చూస్తే దాదాపు 25 లక్షల సిటీ జనాభాలో 5 లక్షల మంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తాలూకు కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈ యొక్క 40 సంవత్సరాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి పన్నుల రూపంలో కానీ డివిడెండ్ రూపంలో కానీ 42,000 కోట్ల రూపాయలు పే చేయడం జరిగింది. కేవలం 5,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆ రోజు పెట్టుబడి పెడితే ఈ యొక్క 40 సంవత్సరంలో ట్యాక్సుల రూపంలో 42,000 కోట్లు పెట్టుబడి పెట్టిన కర్మాగారాన్ని ఈ నెలలో గత నెల జరిగిన 27వ తారీఖు మరి కేంద్ర కేబినెట్లో బడ్జెట్ దీన్ని ఇచ్చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి దాని ద్వారా వచ్చిన డబ్బుల్ని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్కి వాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. దాంట్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆర్ఐఎన్ఎల్ని రాష్ట్రీయ ఇస్పాత్ లిమిటెడ్ను కూడా పూర్తిగా స్ట్రాటజిక్ చేయాల పేరుతో వాళ్ళ కేబినెట్ అప్రూవల్ చేయడం జరిగింది. చేతులు చూడండి, రిక్వెస్ట్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వానికి, మీరు సాయం చేస్తే సాయం చేయండి, మానవత్వం అంటే మీరు సాయం చేయండి, ఈ ప్రభుత్వ రంగ సంస్థ కాపాడండి, లేకపోతే మా ప్రాణం మమ్మల్ని వదిలేండి, మేము కుంటుకుంటూ గుడ్డుకుంటూ ఏదో నడిచి ఈ దేశానికి సంపద సృష్టించే కర్మాగారాన్ని మేము కాపాడుకుంటాం. కార్మిక సంఘాలన్నీ కూడా కమిట్మెంట్గా ఉన్నాయి, డెడికేషన్గా ఉన్నాయి, సిన్సియారిటీ ఉన్నాయి, కమిట్మెంట్గా ఉన్నాయని చెప్పేసి గతంలో కూడా బీఎఫ్ఆర్ కింద మేము కాపాడుకున్నాం, వాటర్కి ఇబ్బంది వచ్చినప్పుడు మేము కాపాడుకున్నాం, మైన్స్ కాకుండా కూడా దీన్ని కాపాడుకుంటాం, దీనికి తాలూకా ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించడానికి ప్రయత్నం చేస్తాం. సోదరులు దయచేసి ఈ మీడియా మిత్రులకు కూడా దయచేసి గిన్నె చేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం దిగొచ్చేంత వరకు మా పోరాటం ఆగదు. ఇది కేవలం శాంపుల్ మాత్రమే, ఈరోజు జరిగిన తాలూకా పోరాటం శాంపుల్ మాత్రమే. అన్ని రాజకీయ పార్టీలు మా దౌండ్లోకి వచ్చాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న, జనసేన అన్ని పార్టీలు కూడా వచ్చాయి. ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు కూడా ఢిల్లీలో ఎవరినో కలిసినట్లు మాకు మీడియా ద్వారా తెలిసింది. వాళ్ళు కూడా దీంట్లోకి రావాలి. మీరు మీ పెద్దలకు నచ్చ చెప్పండి, మీరు రెకమెండేషన్ ఇవ్వడంలో కాదు, ఆల్రెడీ కేబినెట్ అప్రూవల్ చేసింది, దీనికోసం స్ట్రాటజిక్ కమిటీని వేస్తున్నారు. అలాగే ఇప్పుడు ఎందుకు డిలే చేశారంటే ఆ కేబినెట్ అప్రూవల్ చేసిన తర్వాత కూడా మళ్ళీ నిర్మలా సీతారామన్ గారికి దీనికి అప్పచెప్పారు. ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అనుబంధంగా మరి ఉత్తరప్రదేశ్లో రాయ్బరేలీలో ఒక వీల్ అండ్ ఆక్సిల్ ప్లాంట్ ఉన్నది, దాన్ని ఏం చేయాలని, అలాగే బర్డ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి, దాన్ని ఏం చేయాలని, అలాగే దీంట్లో ఓఎండిసిలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మరి వాళ్ళకి జాయింట్ వెంచర్ ఉన్నది, వీటన్నింటిని ఒక్కసారి అమ్మేలా, గుత్తమొత్తంగా మళ్ళా లేదా బల్స్ షేర్ బై షేర్ అమ్మాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. దానికోసం ఢిల్లీ చేస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితులు మేము డిమాండ్ చేస్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ వైఎస్ఆర్టీసీ డిమాండ్ చేస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో మాత్రం ఇది కెళ్ళాలని. ఎందుకంటే విభజిత ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్క పెద్ద కర్మాగారం కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇది ఒక్కటి మాత్రం ఉన్నది. మీరు ఒక్క పరిశ్రమ పెట్టలేదు, ఒక పరిశ్రమ పెట్టలేదు, ఒక పరిశ్రమ పెట్టలేని వాళ్ళకి ఈ ఉండే పరిస్థితులను ఎలా
ఎలా అమ్మడానికి మేము ఎక్కువందని అడుగుతున్నాం. అలాగే భారతదేశం మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రభుత్వ రంగ సంస్థలు ఆధునిక దేవాలయాలు అంటే నేటి ప్రధానమంత్రి గారు ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మడానికి తెగ చూస్తున్నారు, దీన్ని వ్యతిరేకిస్తామని చెప్పేసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను జనసేన పార్టీ వ్యతిరేకిస్తుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పునః పరిశీలించాలని చెప్పేసి జనసేన పార్టీ కోరుకుంటుంది. లాభాల బాటలో పయనిస్తున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించాలన్న ఆలోచన విత్తుగా చేసుకోవాలని జనసేన పార్టీ మరొక మారు నరేంద్ర మోదీ గారికి చెప్పడానికి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో త్వరలోనే కలుస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది గాజువాకో విశాఖపట్నంకో సంబంధించినటువంటి సమస్య కాదు, ఇది యావత్ ఆంధ్రుల తాలూకా ఆత్మాభారంతో కూడుకున్నటువంటి సమస్య. ఈ సమస్య పైన జనసేన పార్టీ స్పందించకుండా ఊరుకోదు. ఎందుకంటే ఎక్కడ సమస్యలు ఉంటే అక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉంటారనేటువంటిది ప్రజల తాలూకా నమ్మకం. అందులోనే విశాఖపట్నంలో పనిచేస్తున్న ఈ కర్మాగారంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు పర్మనెంట్ కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా చేస్తున్నటువంటి అందరూ అభిప్రాయం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే దీన్ని రక్షించగలరు. వారు స్పందిస్తే, వారి తాలూకా ఆలోచన చెప్తే వారు మాత్రం ప్రధానమంత్రిని ఒప్పించగలరు, వారు మాత్రం ప్రధానమంత్రి గారిని ఒప్పించగలరు అనేటువంటి నమ్మకం కార్మికుల్లోనూ ఉద్యోగుల్లో ఉంది. అందుకనే నిన్న మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిర్దేశించారు, అది ప్రజా సమస్య కనుక, ప్రజల సమస్య కనుక ఆ సమస్యలతో పొత్తుతో కనుక బీజేపీతో ఉన్న పొత్తు విషయాలని మాట్లాడదాం, అది వేరా. సమస్యల పైన స్పందించండి, సమస్య పైన జనసేన పార్టీ పూర్తి స్థాయిలో పోరాటం చేయండి, అందరితో కలిసి ఉండాలని చెప్పి మమ్మల్ని ఆదేశించారు. దాంట్లో భాగంగానే ఇవాళ కార్మికులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో జనసేన పార్టీ శ్రేణులన్నీ పాల్గొన్నాయి. మాకు ప్లాంట్లో ఇప్పుడు యూనియన్ లేకపోయినా కార్మికులు ఉన్నారు, ఉద్యోగులు ఉన్నారు, వారందరూ కలిపి ఇవాళ ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వడానికి కారణం జనసేన పార్టీ. అందుకు జనసేన పార్టీ ప్రత్యక్షంగా పోరాడుతుంది, జనసేన పార్టీ ప్రత్యక్షంగా వీళ్ళతో పోరాడుతూనే మాకున్నటువంటి సత్సంబంధాలతో మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో త్వరలోనే ఒక నివేదిక తయారు చేసుకుని ఆ నివేదికని కేంద్ర మంత్రివర్గానికి ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లి దీన్ని ఈ సమస్యను పరిష్కరించే విధంగా అంటే విత్డ్రా చేసుకునేటట్టు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం పచ్చజెండా. ప్రతిఘటిస్తున్న కార్మిక సంఘాలు. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక.